కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అండ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ గెలిచింది సో ఈ విధంగా షర్మిల గారిని కూడా ఆంధ్రాలో పోటీ చేయవలసింది అట్లా కోరుతున్నట్లు మనకు సమాచారం అవుతున్నది ఒకవేళ షర్మిల గారు పోటీ చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది ఇక్కడ ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉన్నదా సహజంగానే రాజకీయంగా బాగా వెనకబడి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సౌత్ ఇండియాలో కర్ణాటక విజయం అనేటువంటిది ఒక టానిక్ లాగా పనిచేస్తుంది ఇప్పుడైతే అంతకుముందు గవర్నమెంట్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ అవగానే కాంగ్రెస్కి అక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క హోపు కర్ణాటక సౌత్ ఇండియాలో అది ఎప్పుడైతే నెరవేరిందో వాళ్ళల్లో ఉత్సాహం బాగా పెరిగింది అలాగే దాని యొక్క ఫలితం ఎట్లా ఉంటుందనేది మనం తెలంగాణలో చూసాం తెలంగాణలో ఒక సంవత్సరం సంవత్సరం క్రితం వరకు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీని అన్నారు కాంగ్రెస్ అనేది రేసులో కూడా లేదు అలాంటిది బీజేపీ ఎప్పుడైతే బండి సంజయ్ని మార్చి కేసీఆర్ కూతురైనటువంటి కవిత గారిని అరెస్ట్ చేయకుండా వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోయారు అనే ఒక ఫీలింగ్ జనంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే కాంగ్రెస్ వైపు జనం చూడటం మొదలుపెట్టారు అప్పటి వరకు కాంగ్రెస్ అనేది పరిగణనలోకి కూడా తీసుకోలేదు రేసులో లేదు దానికి తోడు ఎప్పుడైతే మీకు కర్ణాటకలో కాంగ్రెస్ అనేది విజయం సాధించిందో దాంతో ఇక్కడ ఉత్సాహం రావటం తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారిని కేసీఆర్ భాషలోనే సమాధానం చెప్పి ఎదుర్కొన్నటువంటి పద్ధతి కేసీఆర్కి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఎమర్జ్ అవటం అలాగే వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీతోటి పవర్లోకి రావటం ఇదంతా మనం చూసాం అయితే మీరు అడిగినట్టు ఏంటంటే ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న ఎందుకంటే తెలుగు తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి తెలంగాణలో ప్రభుత్వం వచ్చేసింది దీని ఇంపాక్ట్ అక్కడ ఎంతవరకు ఉంటుంది ఆంధ్రాలో అనేటువంటిది ఇప్పుడు చాలా స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి షర్మిల గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు షర్మిల గారు వచ్చిన నేపథ్యం చూద్దాం ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టి తను ఒక చాలా సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి చాలా కష్టపడ్డారు కష్టపడ్డ తర్వాత ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేటప్పటికి తను రెండు విషయాలు రియలైజ్ అయింది ఒకటేంటంటే ఒంటరిగా పోటీ చేసి వెళితే అనుకున్నటువంటి ఫలితాలు సాధించలేము నంబర్ వన్ రెండోది సరైనటువంటి ఫలితాలను సాధించలేనప్పుడు పార్టీని నడవటం నడపటం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా వ్యయ వ్యయప్రయాసాలతో కూడుకున్నటువంటి పని ఈ రెండు విషయాలు కష్టం అవుతాయి కాబట్టి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేద్దాం అనేటువంటి ఒక భావంతో ఆవిడ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈవిడని అప్రోచ్ చేయారంట ఈవిడ చెప్తున్నప్పటికీ కూడా ఏంటంటే డీకే శివకుమార్ ద్వారా రాయబారం నడిచింది నడిచిన తర్వాత ఈవిడ మాకు కొన్ని ఎమ్మెల్యే సీట్స్ కావాలి నాకు ఫలానా ఇది కావాలని కొన్ని కండిషన్స్ వాళ్ళు పెట్టడం జరిగింది పెట్టినప్పుడు దానికి రేవంత్ రెడ్డి అపోజ్ చేశారు రేవంత్ రెడ్డి బలమైన నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ వైఎస్ షర్మిల అనేటువంటి రాజశేఖర రెడ్డి కూతురు పెట్టినప్పుడు ఏంటంటే కొంత డిస్టర్బెన్స్ కాంగ్రెస్ కాంగ్రెస్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకుండా ముందైతే ఇక్కడ మాకు సహకరించండి అయిన తర్వాత చూద్దాం అనేటువంటి భావంతో ఆవిడ నేను బేషరతుగా మద్దతు చెప్తున్నానన్నారు ఆవిడ పోటీ నుంచి రావటం మనం చూసాం చూసిన తర్వాత ఇవాళ అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత షర్మిల అవసరం తెలంగాణలో కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో బాగా ఎక్కువగా ఉన్నాయి దానికి కూడా మళ్ళీ రెండు కారణాలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణని ఇచ్చిన తర్వాత అంటే రాష్ట్రాన్ని విభజించిన తర్వాత ఆంధ్ర ప్రాంతంలో పూర్తిగా జవసత్వాలు చనిపోయి చచ్చిన పాములాగా పడి ఉంది అక్కడ పార్టీని పునరుజ్జీవనం ఇవ్వటం కోసంగా చరిష్మా ఉన్నటువంటి లీడర్ ఎవరూ లేరు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లందరూ కూడా నామకే వస్తే ఉన్నారు కార్యకర్తలు లేరు అసలు పార్టీ అభిమానులు ఉన్నా కానీ వాళ్ళు మెజారిటీ నైంటీ పర్సెంట్ వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ బతకాలి అంటే వాళ్ళకి బలమైనటువంటి ఒక శక్తి అక్కడ కావాలి బలమైనటువంటి శక్తి కావాలి అంటే ఏంటంటే ఎవరైతే వాళ్ళ పార్టీలో నుంచి బయటికి వెళ్ళి వేరే పార్టీలో చేరారో వాళ్ళ యొక్క కార్యకర్తలని నాయకుల్ని వెనక్కి తెచ్చుకోవటం అనేటువంటిది వాళ్ళకి ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం దానికి ఉన్నటువంటి ఉపయోగపడేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఏంటంటే వాళ్ళకి వైఎస్ షర్మిల ఎడుదిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడికి అన్యాయం చేశారని ఆవిడికి రావాల్సిన ఆస్తులు ఇవ్వలేదని ఏదో అది ఎంతవరకు నిజమనే తెలియదు కానీ ఒక ఇదైతే ఉంది అపోహ కానివ్వండి నిజం కానివ్వండి అయితే ఆ వీటిని వేటిని కూడా షర్మిల ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి గురించి అడిగినటువంటి విషయాలు చెప్పినప్పుడు కూడా ఆవిడ పరోక్షంగా మా ఇద్దరి మధ్యన తేడాలు ఉన్నాయి అన్నట్టుగానే ఆవిడ స్పందించడం జరిగింది అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ రేపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ని ప్రయోగించడానికి వందకి వంద శాతం ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆవిడ మనసు మార్చి ఆవిడకి ఏదో ఒకటి ఎందుకంటే తనకు కూడా ఒక పార్టీ అండ అది కూడా బలమైనటువంటి జాతీయ పార్టీ సౌత్ ఇండియాలో రెండు స్టేట్స్లో అధికారం ఉన్నటువంటి పార్టీ తన వెనకాల ఉన్నప్పుడు షర్మిలకి తన రెండు పర్పస్లు ఒకటి ఢీ కొట్టాలి అంటే వెనక ఒక బలమైన శక్తి ఉండాలి అలాగే నిజంగానే ఆస్తుల్లో అన్యాయం జరిగితే అవి వెనక్కి తెచ్చుకోవడానికి ఆవిడకి ఇది ఒక అవకాశం కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయోగం చేస్తోంది వైఎస్ శర్మల గారిని ఎంతవరకు ఒప్పించగలుగుతారనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది ఇది ఒక పార్ట్ రెండవది ఈవిడ కనుక పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇది ఏ చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు ఎందుకంటే అక్కడ రోజు రోజుకి ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది మామూలుగానే ఎంత బాగా పాలించినా కూడా ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత ఉంటుంది అది ఏ స్థాయిలో ఉందో మనం తెలంగాణలో చూసాం పదేళ్ల తర్వాత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతో ఎంతో అది అక్కడ ఉంటుంది సో ప్రతిపక్షం ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి చీలిపోకుండా అటు తెలుగుదేశం జనసేన రెండూ కూడా వాళ్ళ యొక్క బంధాన్ని గట్టిగా ఇచ్చేసుకొని వాళ్ళిద్దరూ ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించుకొని వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళతో పొత్తులో భాగంగా వాళ్ళిద్దరు వెళ్తున్నారు షర్మిల రాగానే మొట్టమొదట వచ్చేటువంటి ప్రభావం ఎవరి మీద ఉంటుందంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీనే అనేటువంటి దీంతో పెరిగినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర విభజన తర్వాత నిర్వీర్యం అయిపోయినటువంటి వాళ్ళందరూ కూడా తొంభై శాతం మంది వైఎస్ఆర్సీపీలోనే జారడం జరిగింది ఇవాళ వస్తున్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా దగ్గర దగ్గర యాభై నుంచి అరవై మంది ఎమ్మెల్యేలని ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి వార్తలు ఎందుకంటే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది వాళ్ళనే కనుక మళ్ళీ క్యాండిడేట్స్లో పెడితే ఈ అరవై డెబ్బై సీట్లు పోయేటువంటి అవకాశం ఉందనేటువంటిది మనకు వినిపిస్తుంది సో వాళ్ళని మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి విషయం మనకు తెలుసు మంచి అయినా చెడైనా దానికి వెనక ముందు చూసుకోకుండా తన అన్నది చేసుకొని వెళ్తూ ఉంటాడు ఎప్పుడైతే శర్మర్ గారు లాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి లీడర్ ఆంధ్ర పాలిటిక్స్లోకి ప్రవేశిస్తుందో ఈ సీట్లు రావు మనకి మనల్ని పక్కన పెడతారనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేకపోతే చిన్న నాయకుడు కానీ పెద్ద నాయకుడు కానీ అందరూ కూడా ఆ పక్కకి ఆకర్షింపబడటానికి చాలా మరకు అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక పార్టీ కావాలి అందులో జాతీయ పార్టీ ఇందాక మనం అనుకున్నట్టుగా రెండు రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి పార్టీ ఉండటం మొలన ఏంటంటే వాళ్ళకి ఆర్థిక వనరులకు కూడా సపోర్ట్ ఉంటుంది ఇప్పటివరకు షర్మిల గారికి ఏంటంటే తన సొంత డబ్బుతోటి తన సానుభూతి పరులు ఇచ్చేటువంటి దానితోటి పార్టీ నడపాల్సి వచ్చింది చాలా కష్టతరమైనటువంటి విషయం కానీ రెండు రాష్ట్రాల్లో అధికారం ఉన్నటువంటి ఒక జాతీయ పార్టీ అండతోటి జాతీయ పార్టీ లేబుల్తో ఆవిడ వెళుతున్నప్పుడు ఏంటంటే సహజంగానే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది తరతరాలుగా వస్తున్నటువంటిది ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఎవరైతే టిక్కెట్లు పోతాయనో లేకపోతే కొత్తగా టిక్కెట్ కావాలి వైసీపీలోని రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిల గారి వెనకాల ర్యాలీ అవడానికి అవకాశం ఉంది తర్వాత ఆవిడకి వాక్పటిం ఉంది పట్టుదల ఉంది రాజశేఖర రెడ్డి గారి కూతురు అనేటువంటి లేబుల్ ఉంది కాబట్టి రాజశేఖర్ గారి రెడ్డి గారి కొడుకు పాలన జనం చూశారు ఆడ మనిషి కాబట్టి ఏంటంటే తను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగైన ఇది అనేటువంటి ఆల్టర్నేటివ్ అనేది వాళ్ళు కనుక ఫీల్ అయితే ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి చాలా పెద్ద దెబ్బ కింద పరిణమిస్తుంది అయితే ఈ విషయంలో ఎంతవరకు ఆవిడ ఒప్పుకుంటుంది అన్నని ఢీ కొట్టడానికి అనేటువంటిది ఒక్కటే ప్రశ్న ఆవిడ కనుక ఒప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చెప్పడానికి ఏమాత్రం ఆలోచించదు ఇచ్చిన తర్వాత ఆవిడ గనక ఆంధ్రాలో ప్రవేశిస్తే సామధాన భేద అన్నీ ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎంతవరకు మళ్ళీ వెనక తెచ్చుకోవాలో ఆ ప్రయత్నం అంతా చేస్తుంది అది అధికార పార్టీ అయినటువంటిది వైసీపీకి చాలా ఇబ్బందిగానే పరిణమిస్తుంది ఇప్పుడు మనం చూసాం రామకృష్ణారెడ్డి అంత నమ్మిన బంటే జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్తున్నప్పుడు ఇలా అసంతృప్తి మమ్మల్ని పట్టించుకోవట్లేదు కేవలం ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని మొత్తాన్ని దాని మీద నడిపిస్తున్నారు నాయకుడు అనేవాడికి విలువ లేకుండా పోయిందని చాలామంది నాయకులు బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక రాజకీయ పునరావాసం కావాలి కాబట్టి తెలుగుదేశం జనసేన ఆల్రెడీ వాళ్ళకి నిండుగా ఉంది కాబట్టి ఒక్కొక్క సీటు కోసం నలుగురు ఐదుగురు పోటీ పడుతున్నటువంటి దీంట్లో ఇక్కడ నుంచి అటు వెళ్తే మన భవిష్యత్తు ఉండదు కాబట్టి ఇది కొత్తగా మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది కాబట్టి దీంట్లో మనకు ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కనుక షర్మిల వైపు ఆకర్షితులు అయితే మాత్రం అధికార పార్టీకి వైసీపీకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేది మనం చెప్పవచ్చు చాలా చక్కటి విషయాలు మాతో చర్చించారు ధన్యవాదాలండి సో మరిన్ని అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటాను అప్పటి వరకు సెలవు